వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ 5 నిమిషాల్లో మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మార్చి ఒక మంచి టిప్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగటం వలన కానీ కాలుష్యం అలాగే కొన్ని రకాల క్రీమ్స్ కారణంగా ముఖం నల్లగా మారితే కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ స్కిన్ లైట్ అలాగే కొన్ని స్టెరాయిడ్ కంటెయిన్ క్రీమ్స్ వాడి వాటిని ఆపేసిన తర్వాత ఫేస్ అంతా మొటిమలు మచ్చలు ఫేస్ అంతా పాడైపోతుందని ఏదైనా ఒక మంచి సింపుల్ టిప్ చెప్పమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అలాంటి వారందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ టిప్ తయారు చేసుకోవటం కూడా చాలా సులభం మరి అద్భుతమైన టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ కాఫీ పౌడర్నైనా తీసుకోండి బ్రూ నెస్కెఫే ఇలా ఏ కాఫీ పౌడర్నైనా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ లేకపోతే మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీ చేతులకి కానీ ఇలా మీరు ఏ శరీర భాగానికి ఎంత అవసరం అవుతుందో అంత కాఫీ పొడిని తీసుకోండి నేను ఇప్పుడు 1 స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది నిమ్మరసం మీరు ఒక అరచక్క నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మరసాన్ని పూర్తిగా ఇందులో కలపండి ఫ్రెండ్స్ ముఖ్యంగా నిమ్మరసం యూజ్ చేయటం మూలంగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకవేళ మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు ఇందులో నిమ్మరసం బదులు కొబ్బరి నూనె 1 స్పూన్ కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయని మీరు పడేయకుండా పక్కనే ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ నిమ్మచెక్కతో మనకి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చివరిగా ఇందులో కలపవలసింది పంచదార మీరు 1 స్పూన్ పంచదారని ఈ పదార్థాలతో బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెమెడీలో మనం కాఫీ పొడిని యూజ్ చేశాం కాఫీ పొడి మన చర్మ రంధ్రాల్లో ఉన్న మలినాలను శుభ్రం చేసి మన స్కిన్కి మంచి పోషకాలను అలాగే ఒక మంచి స్కిన్ వైట్నింగ్ ఎఫెక్ట్ను కూడా ఇస్తుంది మీరు ఈ రెమెడీని మీ ముఖం మీ చేతులు మీ మెడ మీ కాళ్ళకి మీ శరీరంలోని ఏ ప్రదేశంలో అయినా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మీరు ఎలా ఉపయోగించాలంటే మీరు ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ రెమెడీని ఉపయోగించాలి మీ ముఖాన్ని వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండేసిన ఈ నిమ్మ చెక్కను తీసుకొని ఈ నిమ్మ చెక్కను ఈ మిశ్రమంలో డిప్ చేసి ఈ నిమ్మ చెక్కతో మీ ముఖాన్ని కానీ చేతుల్ని కానీ సున్నితంగా ఒక 5 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాఫీ పౌడర్ అనేది మన చర్మాన్ని శుభ్రపరచడంలోనూ అలాగే మన చర్మ రంధ్రాల్లోని మలినాలను తొలగించడానికి చాలా గ్రేట్గా సహాయపడుతుంది ముఖ్యంగా అదే సమయంలో మన చర్మంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది ఇది మన చర్మానికి మరింత ప్రయోజనం ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జిడ్డు చర్మాన్ని అరికట్టడానికి కానీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కానీ అలాగే స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేయటానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు మన చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించడంలో బాగా సహాయపడతాయి ఇక మన 3వ ఇంగ్రీడియంట్ పంచదార పంచదార ఒక సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియేట్గా పనిచేసి ముఖంపై ఉండే మృత కణాలను తొలగించడానికి అలాగే మన స్కిన్ను కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒక 5 నిమిషాలు మీరు మర్దన చేసుకున్న తర్వాత మీరు ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ ప్యాక్ని ఇలాగే ఉంచేసి తర్వాత మీరు చల్లని నీటితో మీ స్కిన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది నేను మీ ముందే నా స్కిన్ని వాష్ చేసుకొని మీకు చూపిస్తాను నా స్కిన్లో వచ్చిన తేడా చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు వారానికి 2 సార్లు ఇలా ఒక 4-5 సార్లు ట్రై చేయాల్సి ఉంటుంది ఇలా చేశాక మీకు తప్పకుండా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మీ ముఖం మీద ఉండే మృత కణాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మారుతుంది చూశారు కదా ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేసి చూడండి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్ మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్